నాకంటూ ఒక ఎజెండా ఉంది, నా జోబిలోనే ఉంది ఆ ఎజెండా. దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి, ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, ఏంటి లీగల్గా ఏమొస్తాయి అనేది ఉంది. మొట్టమొదటిసారిగా అన్యమత ప్రచారకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఎలా చేయాలి, విఆర్ఎస్ ఇచ్చి పంపాలా లేకపోతే ఇంకేదన్నా వేరే గవర్నమెంట్లో వేరే డిపార్ట్మెంట్కి పంపాలా, అది గవర్నమెంట్తో మాట్లాడి. నాది ఫస్ట్ ప్రయారిటీ తిరుమలలో పనిచేసే వాళ్ళు ప్రతి ఒక్కరూ హిందూ అయి ఉండాలి, దానికోసమే నా ప్రయత్నం ఫస్ట్ ప్రయత్నం ఉంటుంది. మిగిలిన చాలా ఇష్యూస్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా చూడాలా. గుడి వెనకాల 7 లక్షల టన్నులు డెబ్రీ వేస్టేజ్ మెటీరియల్ పడింది. ఆ 2 కొండల మధ్యన తీసుకెళ్ళి ఆ వేస్ట్ని పడేశారు, నేను చూశాను అది. అక్కడి నుంచి కూడా దుర్గంధం వస్తూ ఉంది. అవన్నీ ఎలా క్లీన్ చేయాలని కూడా నిన్న చంద్రబాబు నాయుడుతో డిస్కస్ చేశాను. ప్రమాణ స్వీకారం అయిన తర్వాతను ఒక వారం పోయిన తర్వాత దాన్ని ఎలా చేయాలి ఏంటి అనేది డిసైడ్ చేద్దాము అని ప్రతిదీ కూడా మేము ట్రాన్స్పరెంట్గా బోర్డు మీటింగ్లో చర్చించి నిర్ణయాలు తీసుకుంటాం. నా సొంత నిర్ణయం అంటూ ఏమీ ఉండదు. నేను సేవ చేయాలని వచ్చాను తప్ప మరే మాకేమో రాజకీయ భవిష్యత్తులో అది చేయాలి ఇది చేయాలనేది ఏమాత్రం కాదు. ఎవరన్నా ఏమన్నా అనుకునే వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తాతో కానీ డిస్కస్ చేసినాక చెప్పాలా, ముందే చెప్తే కరెక్ట్ కాదేమో. తప్పదు, నేను ఫేస్ చేయగలుగుతాను, నాకు ఆ కెపాసిటీ ఉంది. ఎందుకంటే జీవితంలో నేను ఏ తప్పు చేయలేదు, ఊరికే ఊహాజనితంగా రాస్తే దాన్ని నేనేం చేయను, వాళ్ళ కోర్టుకు లాగుతాను. వేరే వాళ్ళు లాగా పోనీలే అని వదిలేను, చేయండి ఏమవుతుంది చేస్తే మాట్లాడి డిసైడ్ చేద్దాం. వాళ్ళ వాళ్ళ సలహాలు తీసుకోవాలా, మీకు తెలియదు ఏముంది తిరుమలలో ఏ చిన్న ఇది చేయాలన్నా వాళ్ళ సలహాలు తీసుకోవాలి. వాళ్ళు ఏ ఉద్దేశంతో అవి పెట్టలేదో కనుక్కొని తప్పకుండా ఇంప్లిమెంట్ చేద్దాం. కొంచెం డిస్కస్ చేయాలి, దానికి కన్సర్న్ ఆఫీసర్ని పిలిపించి మీటింగ్ పెట్టి వాళ్ళు ఎట్లా చేస్తున్నారు ఏంది, పాత సిస్టమ్ ఎందుకు మానేశారు. ఇదివరకు చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు ఐవి సుబ్బారావు ఈవోగా ఉన్నప్పుడు ఈ ట్యాంక్ కట్టేవాళ్ళు మొత్తం కింద, ఈ టయానికి రండి మీరు దర్శనానికి సాయంత్రం 6 నుంచి 7 లోపల ఇట్లా, అది మళ్ళీ ఇంప్లిమెంట్ చేద్దామనేది నా మనసులో గట్టిగా ఉంది. లేకపోతే 18 గంటలు 20 గంటలు 30 గంటలు చిన్నపిల్లల్ని తీసుకొని అక్కడ పడేస్తే కంపార్ట్మెంట్లో ఎంత ఇబ్బంది పడుతున్నారు. గతంలో కనీసం పిల్లలకు పాలు కూడా ఇచ్చేవాళ్ళు కాదు, ఇప్పుడు ఈ మన కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళు ఫుడ్ ఐటమ్స్ అన్ని పిల్లలకి వాళ్ళకి పాలు అవన్నీ ఇస్తున్నారు. అది ఎంతవరకు సప్లై చేద్దాం అది కూడా ఆలోచన చేయాల. నా ఉద్దేశంలో ముఖ్యమంత్రితో మాట్లాడి ఈ శ్రీవాణి అనే దాన్ని కూడా రద్దు చేయాలని నా మనసులో ఉంది. ఎందుకు సపరేట్ ట్రస్టు, ఆల్రెడీ ట్రస్ట్ ఉంది ఎన్నో ఏళ్ల నుంచి వంద, ఇప్పుడు కొత్తగా శ్రీవాణి ట్రస్ట్ అని పెట్టి దాని మీద పబ్లిక్లో అపోహలు ఉన్నాయి, ఇదేంది ఈ శ్రీవాణి ట్రస్ట్ ఎందుకు, ఆ డబ్బు ఎక్కడికి పోతుంది ఏంటి అనేది, అవన్నీ ఇప్పుడైతే ఆడిట్ అవుతుంది లెక్కలు తీస్తున్నారు. కానీ దాన్ని కొత్తగా కాకుండా టిటిడీ ట్రస్ట్కే డైరెక్ట్గా చేసేటట్టుగా ప్లాన్ చేయాలనుకుంటున్నాం, చూడాలండి. అది ఏదైనా కానీ ఇప్పుడు ఉన్నారు, దాన్ని ఎంక్వైరీ చేసి కరెక్ట్ అవునా కాదా అని నిర్ణయం తీసుకోవాలా. ఈ మూమెంట్లో మనం ఏం తెలియకుండా పోయి దీని మీద స్టేట్మెంట్ ఇస్తే బాగుండదు. पहले तो आप लोगों को ये बात समझने की जरूरत है कि जो टीटीडी के जो चेयरमैन बनाए गए हैं उनको आंध्र प्रदेश की सरकार ने बनाया है,
और सीटीडी के बोर्ड के 24 मेंबर बनाए गए, जिसमें जनाब बीआर नायडू साहब के चेयरमैन हैं। उसमें जो 24 मेंबर्स है बोर्ड के, उसमें एक भी नॉन हिंदू नहीं है। क्यों नहीं है? इसलिए नहीं है क्योंकि ईटीडी का जो बोर्ड का जो सेक्शन है, सेक्शन 96, उसमें ये लिखा गया है जब पर्सन 96 सबसेक्शन 2, The persons appointed as members under subsection 1 shall be persons professing Hindu religion. तो जितने 24 मेंबर बनाए गए हैं टीटीडी के, वो पूरे के पूरे हिंदूज है, नॉन हिंदू नहीं है, नंबर वन। दूसरी चीज ये है कि अगर आप 96 को देखेंगे और पार्ट 14 ऑफ आंध्र प्रदेश चैरिटेबल हिंदू रिलीजियस एक्ट 1987, तो वो प्रिस्क्राइब करता है कंडीशंस को, और वो सेक्शंस आप बोलेंगे कि पूरे के पूरे हिंदू धर्म के मानने वाले हैं। फिर आप आ जाइए सेक्शन 106, एग्जीक्यूटिव ऑफिसर्स, ज्वाइंट एग्जीक्यूटिव ऑफिसर्स तिरुमला देवस्थानम के सबसेक्शन 2, ये बोलता है कि पूरे के पूरे हिंदू रिलीजन प्रोफेस करना। फिर सेक्शन 97 देख लीजिए हम, और फिर जो नए चेयरमैन बनाए गए वो ये बोल रहे हैं कि जो कोई भी वहां पर काम करेगा, ये तो ट्रस्ट है, जो कोई भी वो काम करेगा वो हिंदू होना चाहिए। हमारा कह रहे हैं कि जो एम्प्लॉइज हैं, एम्प्लॉइज भी हिंदू धर्म के होना चाहिए, और आपके देखने वालों को आपको समझने की जरूरत है कि भारत के संविधान में आर्टिकल 25 में हिंदू धर्म का मतलब क्या है। जो हिंदू है, सिख है, और आपके बौद्ध मजहब का है, और जैन है, मगर यहां पर किसको बनाया जाएगा? सिर्फ हिंदू धर्म के मानने वालों को बनाया जाएगा, और ना सिर्फ ये बल्कि काशी विश्वनाथ का बोर्ड है उसमें लिखा गया है कि पूरे कमिश्नर सब लोग हिंदू धर्म के होने चाहिए। उसमें अच्छा, आंध्र प्रदेश के एंडोमेंट बोर्ड में, काशी विश्वनाथ के एंडोमेंट बोर्ड में, तेलंगाना के एंडोमेंट बोर्ड में, उड़ीसा के हिंदू एंडोमेंट बोर्ड में, तमिलनाडु के हिंदू एंडोमेंट बोर्ड लिखा गया कि अगर कोई भी कमिश्नर, असिस्टेंट कमिश्नर हिंदू धर्म को छोड़ देगा तो उसको निकाल दिया जाएगा। वहां पर आप अपने धर्म के लोगों को बना रहे, हमको कोई आपत्ति नहीं है, बहुत अच्छा है, क्योंकि आपका धर्म है, आप बेहतर जानते हैं। हमारे धर्म के मामले में आप क्यों आ रहे हैं? नरेंद्र मोदी क्यों बनाना चाह रहे हैं एक नॉन मुस्लिम को बोर्ड मेंबर? और सुनिए, इसका बुनियादी हम लोग, हमारे को आर्ग्यूमेंट हमारा क्या है, हम क्यों बोल रहे हैं कि ये हिंदू धर्म के लिहाज से वहां के चेयरमैन साहब कर रहे हैं। तो चेयरमैन साहब को ये अख्तियार है, हमको उससे इख्तलाफ नहीं है। हमको इस बात की आपत्ति है कि नरेंद्र मोदी की सरकार, जिसमें ये तमाम अलाइज भी शामिल है, वो जो वक्फ बिल के प्रपोज बिल में कहा जा रहा है, ये स्टेट वक्फ बोर्ड है और सेंट्रल वक्फ काउंसिल है, उसमें ये बोल रहे हैं कि वहां पर स्टेट वक्फ बोर्ड में पूरे मुसलमान बनना चाहिए, उसको प्रपोज बिल में कम कर दिया जा रहा है। सेंट्रल वक्फ काउंसिल में 7 से मुसलमान बनेंगे और 2 तो मैंडेटरी कर दिया गया है नॉन मुस्लिम को बनाना, मगर उसमें 12 बन सकते हैं नॉन मुस्लिम। भाई जब आप यहां पर नॉन मुस्लिम को स्टेट वक्फ बोर्ड में और सेंट्रल वक्फ काउंसिल में आप बनाने जा रहे हैं, तो ये क्यों कर रहे हैं आप? भाई जब ईटीडी के बोर्ड में ये साफ लिखा गया है कि कॉन्स्टिट्यूशन ऑफ द बोर्ड ऑफ ट्रस्टीज 96 देख लीजिए आप, 96-2 ये कहता है कि सिर्फ वही मेंबर बनेंगे जो हिंदू धर्म के होते हैं। आप यहां पर वक्फ बिल में आप ये क्यों प्रोविजन ला रहे हैं? भाई ईटीडी भी हिंदू धर्म का एक बोर्ड है, आंध्र प्रदेश हिंदू एंडोमेंट चैरिटेबल पर्पस का बोर्ड भी हिंदू धर्म के लिए है, वक्फ बोर्ड भी जो है वो मुस्लिम धर्म के लिए है। अब जब वक्फ बोर्ड की बात आ रही है तो आप उसमें बोल रहे हैं कि नहीं, मुसलमान नहीं, नॉन मुस्लिम बनेंगे, और सेंट्रल वक्फ काउंसिल में आप बोल रहे हैं कि नहीं, मिनिमम 2 नॉन मुस्लिम बनेंगे,
और उसमें कम से कम जो है आप बोल रहे हैं कि 2 से बढ़ाकर आप 12 बना देंगे, यानी सेंट्रल वक्फ काउंसिल में नॉन मुस्लिम मेजोरिटी हो जाएंगे, स्टेट वक्फ बोर्ड में आप नॉन मुस्लिम को बनाएंगे। तो ये पैरिटी होना चाहिए ना भाई। जब पीटीडी बहुत बड़ा हिंदू धर्म का एक वो मरकज है, वहां पर आपके ट्रस्टीज कोई मुसलमान नहीं हो सकता है, नॉन हिंदू नहीं हो सकता है, वक्फ बोर्ड में कैसे नॉन मुस्लिम मेंबर बनेगा। ये भारत के संविधान के आर्टिकल 26 का ग्रेव वायलेशन है। आर्टिकल 26 क्या है बताता हूं मैं आपको। आर्टिकल 26 गारंटीज फ्रीडम टू मैरी रिलीज अफेयर्स ऑफ एवरी रिलीजियस डिनोमिनेशन ऑफ सेक्शन थेरऑफ। उसमें ए सेक्शन 26 ए का देख लीजिए, राइट टू एस्टैब्लिश एंड मेंटेन एन इंस्टीट्यूट ऑफ रिलीजियस एंड चैरिटेबल पर्पस, बी मैनेज टू डू अफेयर्स मैटर ऑफ रिलीजन, सी टू ओन एंड एक्वायर मूवेबल एंड इमूवेबल प्रॉपर्टी, डी टू एडमिनिस्टर सच प्रॉपर्टी इन अकॉर्डिंग टू द लॉ। ये पूरा वायलेशन और आर्टिकल 26 का जो प्रपोज बिल में, और आप यहां पर बोल रहे हैं कि नहीं नहीं मुसलमान नॉन मुस्लिम को बना देंगे वक्फ बोर्ड में। जो टीटीडी के चेयरमैन ने कहा है हम उसके मुखालिफ नहीं है, बल्कि उसके ट्रस्टीज तो जो 24 ट्रस्टीज बनाई गई है उसमें देख लीजिए, उसमें किसका नाम है, उसमें किसी नॉन हिंदू का नाम है नहीं है उसमें। इसीलिए हम एक ऑब्जेक्शन हमारा ये है कि प्रपोज बिल में नरेंद्र मोदी हिंदू धर्म के लिए जो चीजें हैं वहां पर प्रोटेक्ट कर रहे हैं, जो मुस्लिम धर्म की जो चीजें हैं वहां पर आप नॉन हिंदू को ला रहे हैं। क्यों ला रहे हैं बता रहा हूं, इसलिए ला रहे हैं कि वक्फ बोर्ड के एक्ट में 5 साल का डायरेक्ट मैनेजमेंट का प्रोविजन है। तो नरेंद्र मोदी एक तो कलेक्टर को पावर्स दे रहे हैं, दूसरा सीईओ जो होगा मुसलमान नहीं होगा वो भी बिल में है। 5 साल का डायरेक्ट मैनेजमेंट लेकर आप पूरे वक्फ बोर्ड को बर्बाद करना चाहते हैं। आप मुसलमानों की मस्जिदों को, मुसलमानों की दरगाहों को, खानखाओं को, जमीनों को हासिल करना चाह रहे हैं। तो वक्फ जो बिल लाया नरेंद्र मोदी लाया है वो वक्फ को बचाने के लिए नहीं लाया है, वक्फ को बचाने के लिए नहीं बल्कि वक्फ को लूटने के लिए लाए हैं। जिस जमीन का मालिक अल्लाह है, नरेंद्र मोदी कह रहे कि नहीं उसका मालिक मैं होऊंगा और कलेक्टर मेरा नायब होगा वहां पर। इसीलिए हम ये कह रहे हैं कि जो टीटीडी के चेयरमैन ने कहा है बहुत अच्छा है वो, मगर आप वहां पर अगर अच्छा है तो हमारे लिए अच्छा क्यों नहीं हो रहा है फिर वो, ये हमारा आपत्ति है।